మనమంతా ఐక్యంగా ఉంటూ మన సత్తా ఏంటో చూపించాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అందరం కలిసి ఉంటేనే ఎదుటివారికి మనం బలం ఏంటో తెలుస్తుందని అన్నారు. ఇక జాతీయ రహదారిని అనుకుని ఉన్నటువంటి చెరుకూరి వారి తోటలో రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘం గౌరవ అధ్యక్షులు అలజంగి దేముడు, పెండ్యాల నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు కందికొండ అనంతరావు, కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్, కోశాధికారి ముక్కల సందీప్, ఉపాధ్యక్షులు పెండ్యాల నవీన్ కుమార్, రాజాన సత్యరాజు, జాయింట్ సెక్రటరీ కరాసు శ్రీనివాస్ పర్యవేక్షణలో కార్తీక వన సమరాధంతో పాటు నాయి బ్రాహ్మణ సేవా సంఘం 79వ వార్షికోత్సవ మహోత్సవం జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు ఉత్సాహంగానూ జరిగింది. ఇక పిల్లలు పెద్దలు ఆటలు ఆడుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్లు పుల్లయ్య మాట్లాడుతూ మనమంతా ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఈనాటి కార్యక్రమం నాగబాబు గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నామండి. అధ్యక్షులైనటువంటి చిత్తపత్ర నాగబాబు గారిని వహించవలసిన కోరుతూ మరి కమిటీ సభ్యులకు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా ముందుకు నడిపించడానికి పేద సంఘాల నాయకులు కూడా చాలా కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మొదటి కోసంగా కోరుతున్నాము. ముందుగా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కమిటీ తరఫున. ఈ రోజు ఇంతమంది రావడం అంటే చాలా ఆశ్చర్యం. మరి దీన్ని జయప్రదించవలసిన కోరుచు మీ ఇచ్చే విందును ఆశ్రయించి ఇక్కడ చిన్న చిన్న టిట్టి పార్టీలు పెట్టుకోవాలి. పిల్లలు గేమ్స్ పెట్టాం, లెక్కి డ్రా పెట్టాం, లేడీస్కి స్పెషల్ గేమ్స్ పెట్టాం. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా పాల్గొని అందులో మంచి విజయం అవి ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తొండమల్లి కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి మన పెద్దలు తొండమల్లి పుల్లయ్య గారిని సగౌరవంగా రాష్ట్ర నాయకురం నాయకులు గుళ్ళల్లో మనకి డైరెక్టర్ గా సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మంగళి భజంత్రి మంగళోడ అని పిలుస్తుంది. మనము ఇబ్బంది పడుతుంటే మీకు కులదూషణ కింద జీవో ఇచ్చి 50 జీవో ఇచ్చి మిమ్మల్ని ఎవరు ఆ విధంగా పిలిచినా మీరు కేసు పెట్టొచ్చు అండి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనం వాళ్ళు ఏదైతే గుళ్ళల్లో వృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మనం అందరం కూడా సర్పంచులు గాను వార్డ్ మెంబర్లు గాను ఈ రోజు రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నామంటే వారి యొక్క దయ. అదేవిధంగా మనం ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఎక్కడెక్కడ మనం ఉన్నా కూడా మన అన్ని పార్టీల్లో ఉండాలి, అన్ని పార్టీల్లో నాయకులుగా ఎదగాలి, ఎక్కడ ఏ పార్టీలో ఎవరున్నా వాటి కోసం కృషి చేస్తూ ఉండాలి, దానికి కృషి చేస్తూ మనం అందరం కూడా బలోపేతం కావాలి, ఐక్యం కాని